బొబ్బరి పప్పు గారెలకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పప్పు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చిన్న ముక్క, జీలకర్ర. బొబ్బరి పప్పుని ఒక 8 అవర్స్ పాటు రాత్రంతా నానబెట్టి పెట్టుకోండి. దాన్ని ఒక చిల్లుల బొట్టులోకి వడకట్టుకోండి. తర్వాత తీసి గ్రైండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది పేస్ట్. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాం. కొని ఒక కడాయి పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాం. ఇందులో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము. ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు గారెలు వేద్దాం. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఈ విధంగా తీసుకొని ఒక్కొక్కటి అందులో చిన్నగా వేసుకుందాము. కడాయిలో ఎన్ని గారెలు పడితే అన్ని వేసేసుకోండి. చిన్నగా నూనెలోకి వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి గారెలు. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాము. చూడండి, ఒకవైపు కలర్ వచ్చాయి, రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయినాయి. ఒకటి తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం కదా, దీన్ని కొబ్బరి చట్నీతో తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదా అల్లం చట్నీతో అయినా తినొచ్చు, మీకు ఇష్టం ఏ చట్నీతో అయినా తినొచ్చు, చాలా బాగుంటాయి కారెలు.